మంచు ఫ్యామిలీ వివాదం రోజుకి ముదురుతోంది తాజాగా మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లారు విష్ణు అనుచరులు జల్పల్లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అదేవిధంగా ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇటు మనోజ్ కూడా వెనక్కు తగ్గే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు తన అనచూరుల చేత తండ్రి మోహన్ బాబు నాపై దాడి చేయించారంటున్నారు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది పోలీస్ కేసు విషయంలో రాజీ పడకూడదని మంచు మనోజ్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం తనపై దాడి జరిగిందని పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ప్రూఫ్స్ కోసం ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ ప్రైవేట్ హాస్పిటల్కి భార్యతో కలిసి వెళ్లారు మనోజ్పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది బలమైన గాయాలు తగిలేయని అదేవిధంగా దాడి చేసినట్లుగా రిపోర్టు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే మనోజ్ స్టేట్మెంట్ కోసం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు తాజా పరిణామాలు చూస్తే గొడవ మరింత పెద్దదయ్యే విధంగా కనిపిస్తోంది ఈ గొడవతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం రోడ్డున పడింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు లెజెండరీ యాక్టర్ గా కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ మంచు విష్ణు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి వచ్చారు మొదట్లో ఎంతో సరదాగా అన్యోన్యంగా మెలిగిన మోహన్ బాబు వారసుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మోహన్ బాబు మనోజ్ మధ్య కూడా వివాదం జరగడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది ఆస్తుల వ్యవహారంలోనే మనోజ్పై దాడి జరిగినట్లు సమాచారం స్కూల్స్ ఆస్తుల పంపకాలపై మోహన్ బాబు మనోజ్ మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది దీనికి సంబంధించి ఇటీవల వాగ్వాదం చోటు చేసుకోగా దీంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేసినట్లుగా సమాచారం అవుతోంది వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన సంస్థలో కీలక పదవులో ఉన్నాడు వినయ్ తో పాటు మరికొంతమంది తనపై దాడి చేసినట్లు మనోజ్ చెబుతున్నారు మరి మంచు ఫ్యామిలీ కేసులో ఏం తేలుతుందో అనే టెన్షన్ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది తాజాగా మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లారు విష్ణు అనుచరులు జల్పల్లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అదేవిధంగా ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇటు మనోజ్ కూడా వెనక్కు తగ్గే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు తన అనుచరుల చేత తండ్రి మోహన్ బాబు నాపై దాడి చేయించారంటున్నారు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది పోలీస్ కేసు విషయంలో రాజీ పడకూడదని మంచు మనోజ్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం తనపై దాడి జరిగిందని పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ప్రూఫ్స్ కోసం ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ ప్రైవేటు హాస్పిటల్ కి భార్యతో కలిసి వెళ్లారు మనోజ్పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది బలమైన గాయాలు తగిలాయని అదేవిధంగా దాడి చేసినట్లుగా రిపోర్టు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే మనోజ్ స్టేట్మెంట్ కోసం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు తాజా పరిణామాలు చూస్తే గొడవ మరింత పెద్దదయ్యే విధంగా కనిపిస్తోంది ఈ గొడవతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం రోడ్డున పడింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు లెజెండరీ యాక్టర్ గా కలెక్షన్ డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ మంచు విష్ణు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి వచ్చారు మొదట్లో ఎంతో సరదాగా అన్యోన్యంగా మెలిగిన మోహన్ బాబు వారసుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మోహన్ బాబు మనోజ్ మధ్య కూడా వివాదం జరగడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది ఆస్తుల వ్యవహారంలోనే మనోజ్పై దాడి జరిగినట్లు సమాచారం స్కూల్స్ ఆస్తుల పంపకాలపై మోహన్ బాబు మనోజ్ మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది దీనికి సంబంధించి ఇటీవల వాగ్వాదం చోటు చేసుకోగా దీంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేసినట్లుగా సమాచారం అవుతోంది వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన సంస్థలో కీలక పదవిలో ఉన్నాడు వినయ్ తో పాటు మరికొంతమంది తనపై దాడి చేసినట్లు మనోజ్ చెబుతున్నారు మరి మంచు ఫ్యామిలీ కేసులో ఏం తేలుతుందనే టెన్షన్ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది మంచు ఫ్యామిలీలో విభేదాలున్నమాట వాస్తవమే కానీ తాజాగా మంచు మనోజ్ మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వస్తున్న వార్తలు మాత్రం కలకలం రేపుతున్నాయి బయట ప్రసారమవుతున్న కథనాల ప్రకారం మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఆస్తుల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది తన తండ్రి మోహన్ బాబు ఆయన అనుచరుల చేత దాడి చేయించారు ఆయన ఆదేశాలతోనే మోహన్ బాబుకి చెందిన కాలేజ్ యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేసినట్టు వైరల్ అవుతున్న వార్తల

దాడి తర్వాత మనోజ్ హండ్రెడ్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది అటు మోహన్ బాబు కూడా మనోజ్ కొట్టాడని పోలీసులను ఆశ్రయించినట్టుగా ఆదివారం ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి అయితే ఈ ప్రచారాన్ని మంచు ఫ్యామిలీ ఖండిస్తోంది ఎటువంటి గొడవ జరగలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోలేదని మంచు విష్ణు టీం చెప్తోంది కానీ మనోజ్ మాత్రం ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు ఇది అబద్దమని కూడా ఇంతవరకు ఖండించలేదు పైగా తనపై దాడి జరిగిందని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వైరల్ అవుతాయి

విష్ణుకు ఇటు మంచు మనోజ్ కు మధ్య కూడా వివాదాలున్నాయి గతంలోనే ఇది రుజువైంది కొన్ని రోజుల క్రితం తన మనుషులే ఇంటికొచ్చి తన వాళ్లపై విష్ణు దాడి చేశారని మనోజ్ ఒక వీడియో పోస్ట్ చేశారు తర్వాత తనని డిలీట్ చేశారు ఆ తర్వాత మంచు ఫ్యామిలీ అంతా కలిసి ఒక షో చేస్తుందని దాని ప్రచారం కోసం ఆ విధంగా చేశారని వీడియోలు వదిలేరు తర్వాత కొన్ని సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇలాంటి నేపథ్యంలో గొడవ జరగలేదని మనోజ్ ఖండించకుండా విష్ణు టీం క్లారిటీ ఇవ్వటం పలు అనుమానాలు కలుగుతున్నాయి అయితే విష్ణు టీం చెప్పినట్టు అదంతా అబద్ధమా లేకపోతే నిజంగానే ఫిర్యాదు చేసుకున్నారా అన్నది ఇంకా తెలియాల్సిందే ఏదేమైనా ఈ వివాదం బయటకి రావడం మంచు ఫ్యామిలీతో గొడవలు తారాస్థాయిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంలో తెలియకపోయినా గొడవలు జరిగిన మాట మాత్రం నిజమే అని భావిస్తున్నారు కుటుంబ వివాదాలతో మంచు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మోహన్ బాబు ఇంట్లో గొడవ టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆస్తుల విషయంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చారు మోహన్ బాబు మనోజ్ పై దాడి చేసినట్లు ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేసినట్లుగా పోలీసులు ఫిర్యాదు చేసినట్లు అలాగే తన భార్యపై కూడా మోహన్ బాబు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వార్తలు వచ్చాయి మనోజ్ కూడా తనపై దాడి చేసినట్లు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది ఆస్తుల కోసమే ఇద్దరు ఘర్షణ పడినట్లుగా వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది అసలు గొడవ జరిగిందా పోలీసులకు ఫిర్యాదు చేశారా అన్న సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో క్లారిటీ వచ్చేసింది ఇంట్లో గొడవ జరిగినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది హండ్రెడ్ నెంబర్ కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్లింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు కాల్ అందుకున్న వెంటనే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లారు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డైల్ హండ్రెడ్ కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వచ్చినట్టు పహాడీ షరీఫ్ ఎస్ఐ వివరణ ఇచ్చారు కానీ అక్కడ ఏం జరిగింది అన్నది మాత్రం చెప్పలేదు అయితే మంచు ఫ్యామిలీ మాత్రం గొడవలు అని ప్రకటిస్తోంది ఎలాంటి దాడి జరి మీడియాలో అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని మంచు ఫ్యామిలీ నుంచి ఓ స్టేట్మెంట్ వచ్చింది అయితే మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లడంతో గొడవ జరిగింది నిజమే అని తెలుస్తోంది గతంలో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఆస్తుల విషయంలో గొడవ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి విష్ణు తన అనుచరుడితో తో తన ఇంటికొచ్చి దాడి చేశాడని మనోజ్ వీడియో బయటపెట్టాడు ఆ ఘటన జరిగిన నుంచి ఫ్యామిలీతో మంచు మనోజ్ దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది తాజాగా మంచు ఫ్యామిలీ కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తోంది ఈ సినిమాలో మోహన్ బాబు విష్ణు మంచు లక్ష్మి నటిస్తున్న మనోజ్ మాత్రం నటించడం లేదు కుటుంబంతో ఉన్న గొడవల కారణంగానే మంచి ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడం లేదని వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు మరోసారి ఆ విభేదాలు రోడ్డుకెక్కడం మంచు ఫ్యామిలీ ఇరకాటంలో పడింది